రాష్ట్రంలో ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. క్యాంపెయిన్ కోసం కేంద్రం నుంచి అగ్రనేతలు రాష్ట్రంలో దిగిపోయారు. కాంగ్రెస్ తరపున సీఎం మొదలుకొని మంత్రులందరూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రత్యర్థుల ఫెయిల్యూర్లను ఎత్తి చూపుతున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంటు వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి గెంటేసిందని ఫైరయ్యారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనన్నారు ఉత్తమ్. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి రాష్ట్రానికి జరిగిన లాభమేమీ లేదన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు, మనం మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా కీలకం, క్రియాశీలకం కాబోతుంది చెప్పని మనం చూస్తున్నాం. ఈ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసింది. పార్లమెంట్ వ్యవస్థని కించపరిచి చాలా కీలకమైన చట్టాలని, ప్రతిపక్షాలను తొక్కేసి బిల్లు ప్రవేశపెట్టి నిమిషాల మీద పాస్ చేసి 146 ప్రతిపక్ష ఎంపీలని పార్లమెంట్ నుంచి గెంటేసిన ఘనత కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. విభజన హామీలు నెరవేరాలన్నా, బయ్యార ముక్కు పరిశ్రమ ఏర్పడాలన్నా బలరాం నాయక్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు తుమ్మల. మీ అందరి ఆశీర్వాదంతో బలరాం నాయక్ గారు మళ్ళీ మంత్రిగా వస్తాడు, అప్పుడు మన పనులన్నీ సులువుగా అయిపోతాయి. కేంద్రంలో ఏది పెండింగ్ లేకుండా విభజన చట్టంలో 10 సంవత్సరాలు బట్టి మూలుగుతున్నటువంటి సమస్యలు, అది బయ్యార ఉక్క, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా, ఇంకా అనేక రకమైనటువంటి రైల్వే లైన్స్, ఇంకా గోదావరి జలాల్ని మన ప్రాంతానికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం, వీటినన్నింటిని అభివృద్ధి చేసుకోవాలంటే మన బిడ్డ బలరామ నాయక్ గారు ఢిల్లీలో ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 10 ఏళ్ల పాలనలో గుర్తుకురాని సంక్షేమం లోక్సభ ఎన్నికల సమయంలోనే గులాబీ కమలం నేతలకు గుర్తొస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ బలోపేతం కావడంతో బీజేపీ బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు సీతక్క. ఈ రోజు ఇందిరమ్మ మనవరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మన రిజర్వేషన్లు బతుకుతాయి, లేకుంటే మొత్తం తీసేస్తున్నారు. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ తెచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగం, మరి రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసేయాలని చూస్తున్నారు. ఈ 10 ఏళ్లలో ఒక్కరికన్నా, 10 ఏళ్లు మోడీ ఉన్నాడు కదా, ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా? బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీ కూడా అమలు చేయని బీఆర్ఎస్ 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఫైరయ్యారు. సిద్దిపేటలో నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేశారు మంత్రి. బీఆర్ఎస్ కు ఓటేస్తే కవిత కోసం కేసీఆర్ ఎంపీలను బీజేపీకి తాకట్టు పెడతారని అన్నారు కొండా సురేఖ. కవిత పోయి జైల్లో కూర్చున్నది, జైల్లో కూర్చుంటే ఇంత మంది అక్క జైళ్ళు ఉన్నారు, ఎవరన్నా పాపం ఉన్నారా అన్నారు ఎవరన్నా? ఎందుకనలేదు? మీ జీవితాలతోటి మీ భర్తలు తాగుబోతులు అయ్యి ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టినరో ఆమె చేసిన లిక్కర్ స్కామ్కి. అందుకని మనం ఎవరం కూడా బాధపడతలేము. ఈరోజు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, ఈరోజు కేసీఆర్ గద్దె దిగిపోయిండు. 9.5 ఏళ్ళు వాళ్ళు దోసుకొని తిన్నది చాలక 5 నెలలు కూడా మేము వచ్చిన సందర్భం కాలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అజ్జేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఇజ్జేయలేదు అని చెప్పి మొదలు పెడతా ఉన్నాం. బీజేపీ పొరపాటున గెలిస్తే రిజర్వేషన్లు రద్దేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సామాజికంగా, రాజకీయంగా తన బలం పెరగాలంటే కరీంనగర్లో వెలిచాలను గెలిపించాలన్నారు. కరీంనగర్లో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి చూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె రిజర్వాయర్ దగ్గర పంప్ హౌస్ మోటార్లను పరిశీలించారు మంత్రి. ముందు జాగ్రత్తగా కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా మోటార్లను సిద్ధం చేశామన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు చూపల్లి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కాంగ్రెస్ నాయకురాలు కీర్తిబాయికి నివాళులర్పించారు మంత్రి శ్రీధర్బాబు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆమె మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. కీర్తిబాయి కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కీరుబాయి మా మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం.
ఒక మంచి నాయకురాలుగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన సోదరిమణి, వారి పేద కుటుంబానికి సంబంధించి వారి ఇద్దరు పిల్లలు తప్పకుండా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వారిని అన్ని తీరులో ఆదుకునే బాధ్యత నాది. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ కాస్త సమయంలో వీలైనంత ఎక్కువగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు మంత్రులు.